శరీరంలోని అవయవాలు కండరాలు క్షీణింపచేసే డీజెనరేటివ్ డిసీజ్తో బాధపడే వారికి టెక్ కంపెనీ సింక్రాన్ శుభవార్త చెప్పింది. కేవలం మెదడు సంకేతాలు ఆధారంగానే అలెక్సాకు కమాండ్స్ ఇచ్చే సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు ఆ సంస్థ సోమవారం ప్రకటించింది. ఓ పేషెంట్పై ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. కేవలం ఆలోచనలతోనే స్ట్రీమ్ షోలను ప్రదర్శించేలా పరికరాలు పనిచేసేలా చేయించింది. 64 ఏళ్ల ఓ వృద్ధుడి మెదడు రక్తనాళంపై ఒక పరికరాన్ని అమర్చి దాని సాయంతో అమెజాన్ ఫైర్ స్టిక్ ట్యాబ్లెట్లోని ఐకాన్స్ను మనసులోని ఆలోచనల సాయంతో ఉపయోగించేలా చేసినట్లు సింక్రాన్ తెలిపింది. వీడియో కాల్స్, మ్యూజిక్ను ప్లే చేయటం, షోస్ను స్ట్రీమ్ చేసుకోవటం, స్మార్ట్ హోమ్ డివైజ్ వినియోగించటం, ఆన్లైన్ షాపింగ్, పుస్తకాలు చదవటం కోసం మెదడు సాయంతో అలెక్సాకు కమాండ్స్ ఇవ్వగలిగారు. ALS అనేది డీజెనరేటివ్ నరాల వ్యాధి. ఇది కండరాలను బలహీనపరిచి పక్షవాతానికి గురిచేస్తుంది. సాధారణంగా స్మార్ట్ ఫోన్ సిస్టమ్స్ టచ్ లేదా వాయిస్ కమాండ్లతో పనిచేస్తాయి, కానీ తాము నేరుగా మెదడు నుంచే సంకేతాలు పంపిస్తున్నట్లు సింక్రాన్ వ్యవస్థాపకులు CEO టామ్ ఓక్స్లీ తెలిపారు.